గణేశాయ నమః, గాయత్రీదేవికి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 24వ తారీఖు డిసెంబర్ 2023 నుండి 30వ తారీఖు డిసెంబర్ 2023 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారి యొక్క వార ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మీనరాశి వారి యొక్క ఫలితాలు. మీనరాశి వారు కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఈ వారం, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మంచి మంచి అవకాశాలను చేజార్చుకునే అవకాశం కనపడుతోంది. మిత్రులతో వివాదాలు, కుటుంబంలో కలహాలు, మానసిక అశాంతి, మెంటల్ టెన్షన్లు, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు పెరిగే అవకాశాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, కుటుంబంలో వివాదాలు, అలాగే ఆస్తి వివాదాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు, ప్రేమ విషయాల్లో ఇబ్బందులు, ప్రేమ పెళ్లిళ్ళకు సంబంధించినటువంటి ఇబ్బందులు, అలాగే కుటుంబంతో వివాదాలు కనపడుతున్నాయి. ఉద్యోగపరంగా చికాకులు, ఉద్యోగాలు పోయే పరిస్థితులు కూడా కనపడుతున్నాయని చెప్పచ్చు. విదేశీ ప్రయత్నాలు కానీ ప్రయాణాలు కానీ చేయడం మంచిది కాదు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ప్రయాణాల్లో ప్రమాదాలు, ఆరోగ్యపరంగా ఇబ్బందులు, ధన నష్టము, మానహాని, అలాగే కుటుంబ కలహాలతో పాటుగా కొంచెం ఆస్తి వివాదాలకు సంబంధించినటువంటి విషయాల్లో పెద్దల ద్వారా పరిష్కారం అయ్యేటటువంటి విషయాల్లో ఇబ్బందులు, ఆస్తులకి లిటిగేషన్కి సంబంధించినటువంటి ఇబ్బందులు, అలాగే డాక్యుమెంట్ వ్యవహారాల్లో కానీ రాతకోతల వ్యవహారాల్లో కానీ ఇబ్బందులు, అలాగే అప్పులు ఇవ్వడం వల్ల కానీ, అరువులు ఇవ్వడం వల్ల కానీ, లేదా చేబదులు ఇవ్వడం వల్ల కానీ ధన నష్టం కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. మీలో ఉండేటటువంటి కొన్ని రహస్యాలు బయటకు తెలియడం వల్ల లేదా మీ గురించి కొంతమంది కనిపెట్టడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ రహస్యాలు బయటకు తెలియకూడదు. అలాగే శారీరక శ్రమ అధికము, ఫలితం కనపడకపోవడం జరిగే అవకాశాలు, ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, అలాగే రుణాలు ఇవ్వకుండా ఉండడం ఈ వారం చాలా ఉత్తమం. అలాగే బెట్టింగ్లు కానీ లేదా ట్రేడింగ్లు కానీ లేదా షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టడం వల్ల కానీ ధన నష్టం కనపడుతుంది. అలాగే వాహనాలు మార్చడం కానీ, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం కానీ, ఖరీదైన వస్తువులు కొనుగోలు చేయడం కానీ, లేదా గృహాలు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, పొలాలు కానీ కొనుగోలు చేయడం, లేదా అమ్మడం లాంటివి చేయడం వల్ల కొంచెం ఇబ్బందులు, ధన నష్టం కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. వివాదాస్పద అంశాలకు దూరంగా ఉండడం ఈ వారం మంచిది. చెడు గుణాలు, చెడు ఆలోచనలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు, ఇబ్బందులు, ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం వల్ల, సమయానికి నిద్రపోకపోవడం వల్ల, అలాగే మెంటల్ టెన్షన్ల వల్ల, అలాగే కొంచెం సమయానికి నిద్రపోకపోవడం వల్ల కూడా ఇబ్బందులు కనపడుతున్నాయని చెప్పచ్చు. వ్యాయామం చేయకపోవడం వల్ల కూడా సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు వ్యాయామం చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. మెడిటేషన్ చేయడానికి కూడా ఎక్కువగా ప్రయత్నం చేయండి. మీలో మొండితనం వల్ల, పొట్టుదల వల్ల కొంచెం ఇబ్బందులు, మాట జారడం వల్ల, మాట తోరడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి. కుటుంబంలో ఖర్చులు పెరగడం, అలాగే మీరు సంపాదించింది మీకు కాకుండా ఇతరులకు ఖర్చు పెట్టే పరిస్థితులు కనపడతాయి. కుటుంబంలో అనేక రకాల సమస్యల వల్ల, మానసిక ఆందోళన, చెడు పనులు చేసేవాడితోటి కలయిక వల్ల కానీ, చెడు స్నేహితుల వల్ల కానీ ఇబ్బందులు, వ్యసన పొరల ద్వారా ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం మందబుద్ధి, అలాగే జ్ఞాపకశక్తి తగ్గడం, మతిమరుపు లాంటి ఇబ్బందులు కూడా కనపడుతున్నాయి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కొన్ని విషయాలు అనవసరమైనటువంటి ఆలోచనలు మిమ్మల్ని పాడు చేసే అవకాశాలు కనపడతాయి. ఎంత శ్రమ పడినా సరైనటువంటి ఫలితాలు లేకపోవడం, వేసుకున్నటువంటి ప్రణాళికలు సరిగ్గా సాగకపోవడం, ఇష్టమైన వారితోటి మిత్రత్వం కానీ, స్నేహం కానీ, ప్రేమ కానీ పాడవడం, బద్ధకం పెరగడం, సమయానికి పనులు పూర్తవ్వకపోవడం, క్రమశిక్షణ లేకపోవడం వల్ల అనుకున్నది జరగకపోవడంతో పాటుగా విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి తగ్గే అవకాశం కనపడుతుందని చెప్పచ్చు. కొన్ని పనులకి ఇతరుల మీద ఆధారపడడం వల్ల, మీ పని మీరు చేసుకోకపోవడం ఉండడం వల్ల, ఇతరులని నమ్మడం వల్ల, మధ్యవర్తుల్ని, బ్రోకర్ల్ని నమ్మడం వల్ల నష్టపోయే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్త. వృత్తి వ్యవహార వ్యాపార విషయాల్లో అనుకున్నంత యోగ్యత అయితే కనపడటం లేదు. కొంతమందిని ఎక్కువగా నమ్మడం వల్ల కూడా నష్టం కనపడుతుంది. జాగ్రత్త. దుష్ప్రచారాలు చేస్తూ ఉంటారు మీ మీద కొంతమంది, నిందలు వేసే అవకాశాలు కనపడుతున్నాయి. మీరు చెయ్యని తప్పుకి నింద వేసే అవకాశం కనపడుతుంది. జాగ్రత్త. చెంచల స్వభావం వల్ల కూడా నష్టం కనపడుతుంది. కాబట్టి ఎప్పుడు ఒకే నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. చెప్పుకోలేనటువంటి కష్టం ఎదురవ్వడం కానీ, మానసిక ఒత్తిడి కానీ బాగా కనపడుతుంది. ఎప్పటి నుంచో మిత్రుల్లో ఉండేవాళ్ళు లేదా మీకు సహాయం చేసేవాళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు, శత్రువుల తయారయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కొంచెం విరక్తి ఆలోచనలు లేదా మానసిక అశాంతి కనపడుతుంది ఈ వారం. వాహనాల విషయంలో చిన్న చూపు చూడకండి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. ఓవర్ స్పీడ్గా వాహనాలు మాత్రం నడపకండి. ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వారం. వాహనాలు మార్పు చేసే అవసరం కూడా కనపడుతుంది. రిపేర్లు చేయించుకోవాల్సిన అవసరం కూడా కనపడుతుంది. కొంచెం వాహనాలకి మెయింటెనెన్స్ చేసుకోవడం మంచిది. ప్రేమికులకు పెద్దగా కలిసి వచ్చే కాలంగా అయితే కనపడటం లేదు. ప్రయాణాల్లో తొందరపడ ప్రయాణాలు చేయకండి. దూర ప్రయాణాలు కొంచెం వాయిదా వేసుకోవడం మంచిది. ఏ పని ప్రారంభం చేసినా ఆలస్యమయ్యే అవకాశాలే కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి ఒడిదుడుకులు ఎక్కువగా కనపడుతున్నాయి. గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవ్వడం, అలాగే వాహనాలు చెడిపోవడం లాంటివి ఎక్కువగా కనపడుతున్నాయని చెప్పచ్చు. విద్యార్థులకి ఇంట్లో కానీ బయట కానీ సమస్యలు, కాలేజీలో వివాదాలు, స్నేహితుల వల్ల సమస్యలు, ప్రేమ వ్యవహారాల వల్ల చదువు పాడవడము, ఏకాగ్రత లేకపోవడము, మీరు అనుకున్నటువంటి మార్కులు కానీ, మీరు అనుకున్న కాలేజీలో సీట్లు కానీ రాకపోవడం వల్ల ఇబ్బందులు, అలాగే విద్యాపరంగా సరైనటువంటి నిబద్ధత లేకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయంలో ఒత్తిడి బాగా పెరుగుతుంది. పై అధికారుల యొక్క ఒత్తిడి బాగా పెరుగుతుంది. మీ మీద ఈర్ష్యపడేవాళ్ళు, మిమ్మల్ని పాడు చేసేవాళ్ళు, మీ మీద నిందలు వేసేవాళ్ళు, మీ ఉద్యోగాన్ని పాడు చేసేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ వారం. స్త్రీలకు తోటికోడలతో కానీ లేదా అత్తమామలతో కానీ, భర్తతో కానీ విభేదాలు,
ఇరుగుపొరుగువారితో సమస్యలు, కుటుంబం వల్ల చికాకులు, మానసిక అశాంతి, ఆరోగ్య సమస్యలు, మెంటల్ టెన్షన్లు బాగా కనపడుతున్నాయి. ఉద్యోగ వ్యాపారాలు చేసేటటువంటి స్త్రీలకు కూడా కొంచెం ధన నష్టము, నమ్మక ద్రోహాలు కనపడతాయి. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులందరికీ కూడా స్వల్ప లాభాలే కనపడుతున్నాయి. ముఖ్యంగా ఈ వారం వ్యాపారంలో చేబుతులు ఇవ్వడం వల్ల కానీ లేదా ఇతరులను నమ్మడం వల్ల కానీ నష్టం కనపడుతుంది. మీ కింద పనిచేసేటటువంటి వారి విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. వ్యాపారపరంగా శ్రద్ధ పెట్టాలి. లేకపోతే కనుక ధన నష్టము, రుణబాధలు బాగా పెరిగిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. అన్ని రంగాల వ్యాపారస్తులు కూడా ఈ వారం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం కనపడుతుంది. అయితే ఈ రాశిలో ఉండేటటువంటి అన్ని రంగాల వారికి కూడా కొంచెం ఇబ్బందులు, కొంచెం చికాకులు బాగా కనపడుతున్నాయి. కాబట్టి ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఈ వారం శ్రీ మహేషాసుర మర్దని స్తోత్రాన్ని పారాయణ చేసుకున్న, దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటి అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటానుకోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం, అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం, అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. ప్రేక్షకులకి జాతక గోచార సమస్యలు, పూజలు, పరిహారాలకు సంబంధించి చిన్న మనవి. సమస్య లేని మానవుడు ఉండడు. సాక్షాత్తు భగవంతుడే మానవ అవతార వ్యక్తిరా, ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది. ఇక్కడ సమస్య రెండు రకాలు. ఒకటి, మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు. వీటికి మనం టెస్టింగ్లు, స్కానింగ్లు, రక్త పరీక్షలు చేయించుకుని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం. ఇక రెండవది వ్యావహారిక సమస్యలు, అంటే జాతక సమస్యలు. అంటే విద్య, ఉద్యోగం, ప్రేమ, వివాహం, వ్యాపారం, సంతానం, ఐశ్వర్యం, కోర్టు తగాదాలు, ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు, అంటే జాతక సమస్యలు. మరి వీటికి పరిష్కారం ఎలా? కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా, యంత్రాల ద్వారా, హోమాల ద్వారా, అభిషేకాల ద్వారా, జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు. వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగానది తీరంలో వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని, మండపారాధనలు, అలాగే తర్పణాలు, అభిషేకాలు, హోమాలు, పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలను చేయిస్తూ ఉంటాం. భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు, మా తాతగారు, మా ముత్తాతగారు కూడా ఇదే స్థలంలో కోటానుకోట్ల గాయత్రి తపస్సు చేయడం, కంచి విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవ్వడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం. అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకిచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి. అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు, పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ, స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.